బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో కొనుగోలు చేసిన భూమి విషయమై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. గీతా లక్ష్మి అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆ భూమిని 2003లో కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో చెన్నైలోని ఒక బ్యాంకులో సదరు స్థలం తనఖాలో ఉందని చెప్పడంతో డబ్బు చెల్లించి డాక్యుమెంట్స్ విడుదల చేయించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే 1996 నుంచే మరికొన్ని బ్యాంకుల్లో అదే స్థలం తనఖా పెట్టి రుణం తీసుకున్న విషయాన్ని ఆ మహిళ జూనియర్ ఎన్టీఆర్ వద్ద దాచిపెట్టింది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. స్థల యజమాని లక్ష్మి 5 బ్యాంకుల్లో ఒకే స్థలంపై రుణం తీసుకుని డబ్బు చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకు మేనేజర్లు స్థలం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో వారిపై జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తాజాగా డిఆర్డీలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జూన్3లోగా డిఆర్టీ డ్రాకెట్ ఆర్డర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జూన్6న కేసు విచారణ చేపడతామని పేర్కొంది. ఈ వ్యవహారం విషయమై జూనియర్ ఎన్టీఆర్ సిబ్బంది స్పందించారు. ఆ స్థలం 2013లోనే విక్రయించినట్లు తెలియజేశారు. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పేరును ఎవరూ వినియోగించవద్దని నోట్లో పేర్కొన్నారు. మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది, ఒక స్థల విషయంలో అసలేం జరిగింది? రోడ్ నెంబర్ 75 లో ఉన్న స్థలం 650 గజాలు, సుమారుగా 24 కోట్ల స్థలం ఇది. 1996లో ఏదైతే రుణం పొందారని చెప్పి బ్యాంకులు ట్రిబ్యునల్ ఆశ్రయించారో ఆ తీర్పు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వచ్చింది. గత నెల ఏప్రిల్ 14న ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇటు ఎవరైతే ఉన్నారో తన అటెండెంట్ ద్వారా కె రాజేశ్వర్ ద్వారా రాజేశ్వర్ రావు ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఏదైతే 651 స్థల సంబంధించి వివాదం ఉంది. తాము కొన్నాము కానీ అప్పటికే కొన్ని బ్యాంకులలో ఖాతాలు అంటే రుణం పొందినట్టుగా అందులో ఉంది. ఆ స్థలం పైన రుణం పొందినట్టు మోసం చేశారనేది ఎన్టీఆర్ ఆరోపణ. ఈ క్రమంలోనే హైకోర్టు అయితే పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఎందుకు మరి ఈ రికవరీ ట్రిబ్యునల్ వాళ్ళు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు? ఆ స్థలం ప్రస్తుతం ఎవరి చేతిలో ఉందనే విషయంపై ప్రస్తుతం విచారణ సాగిస్తామని చెప్పి చెప్తున్నారు. జూన్ 6న విచారణకు వచ్చే క్రమంలో ట్రిబ్యునల్ సంబంధించి అలాగే మిగతా బ్యాంకులకు సంబంధించి వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దాఖలు చేసిన తర్వాత ఆ సుంకు గీత ఎన్ని లక్షలు కానీ ఎన్ని కోట్ల రుణం తీసుకున్నారు, దానికి సంబంధించి మీరు స్వాధీనం చేసుకోవడానికి గల కారణాలు ఏందనేది వాళ్ళు కూడా పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఆ పిటిషన్ ద్వారా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎన్టీఆర్ లాయర్ కూడా ఆ స్థలం మాది కాబట్టి వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఈ స్థలం మాకే చెందుతుందనే విషయాన్ని కూడా కోర్టుకు చెప్తారు. జూన్ 6న విచారణ తర్వాత తదుపరి కోర్టు నిర్ణయం ఉంటుంది. ఇద్దరి లాయర్ల వాదనల తర్వాత కోర్టు మేరకు తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే 2003లోనే గీతాలక్ష్మి అనే మహిళ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అయితే స్థలం కొనుగోలు చేశారు. మొత్తం ఆ స్థలం విలువ ప్రజెంట్ ఎంత మేరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? మొత్తం 24 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. 651 గజాల స్థలం ఇది, రోడ్ నెంబర్ 75 లో ఉంది. 96లోనే ఆమె ఆ రుణం పొందడం అంటే అప్పుడు చాలా తక్కువ రేటు అయి ఉంటుంది. ఆ ఏదైతే అప్పుడు పొందిన రుణం ప్రకారం మరి ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలకు చేరింది అనేది కూడా ప్రస్తుతం హైకోర్టులో ఆ ట్రిబ్యునల్ సంబంధించిన అప్పుడు బ్యాంకులు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకులు కోర్టులో పిటిషన్ వేస్తే కనుక ఎన్ని కోట్లు ఉంది, ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఎన్ని కోట్లు ఉంది, దాని ప్రకారము కోర్టు అంటే సుంకు గీతాదుకు సంబంధించిన లాయర్లు ఇచ్చే వివరణ ప్రకారము అలాగే బ్యాంకులో బ్యాంకు తరఫున కూడా లాయర్లు కోర్టుకు అటెండ్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా బ్యాంకుకు ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందనే విషయం పైన ఇప్పుడు మార్కెట్ ప్రకారం తదుపరి అంటే ఈ ముగ్గురికి సంబంధించిన వివరణ బట్టి తదుపరి ఆ ల్యాండ్ కు సంబంధించిన వివాదం తేలే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వద్ద ఆ మహిళ అంటే గీతాలక్ష్మి అనే మహిళ అయితే కొంతమేర జూనియర్ ఎన్టీఆర్ కి అయితే స్థలం విక్రయించారు. అతని దగ్గర కొన్ని విషయాలను అయితే దాచిపెట్టారు. ఆల్రెడీ బ్యాంకులలో తనఖా ఉంది ఆ స్థలం అని. సో ఈ విధంగా దాచిపెట్టడాన్ని నేరంగా పరిగణించొచ్చా, పోలీసులు ఏమంటున్నారు? ఖచ్చితంగా నేరంగా పరిగణించవచ్చు, కానీ ఏదైతే స్థలం అమ్మినప్పుడు ఆ స్థలం కొనే క్రమంలో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వివాదం ఉందనే విషయం బయటపడుతుంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు, కానీ ఆ వివాదం బయటకు రాకుండా సుంకు గీత ఎలా మేనేజ్ చేసిందనేది కూడా క్లియర్ గా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ క్రమంలో
ఆ బ్యాంక్ లో రుణం ఉంటే కనుక ఖచ్చితంగా అందులో ప్రొహిబిటెడ్ అనే విషయం అక్కడ ఎక్స్పోజ్ అవుతుంటుంది. కానీ ఆ ప్రొహిబిటెడ్ అనే విషయాన్ని ఎందుకు ఎక్స్పోజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కాలేదు, మరి ఆ స్థలం ప్రొహిబిటెడ్ లో ఉంది రుణం పొందిందనే విషయం తెలియకుండా అంటే అందులో ఆ బ్లాక్ లిస్ట్ లో ఉంచి ఏదైతే ఎన్టీఆర్ కు స్థలం అమ్మింది కాబట్టి ఖచ్చితంగా ఆమె మోసం చేసినట్టు అవుతుంది. 420 చీటింగ్ అనేది ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది. ఈ విషయం ఖచ్చితంగా ఎన్టీఆర్ కు సంబంధించిన లాయర్లు హైకోర్టులో చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో ఆ ల్యాండ్ తనకు చెప్పకుండానే అంటే బ్యాంకు లో తనఖా పెట్టి లోను తీసుకొని ఆమె ఉంది కానీ ఆ స్థలాన్ని తనకు అమ్మడం ద్వారా మోసం చేసిందనే విషయాన్ని హైకోర్టులో చెప్పే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టు ఒకవేళ సుంకు గీత ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ ను మోసం చేసిందనే విషయాన్ని ఖచ్చితంగా విచారణలో తెలిస్తే కనుక సుంకు గీతకు పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. నగేష్, అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఆ స్థల వివాదం ఏదైనా ఉన్నట్లయితే అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది, రిజిస్ట్రేషన్ లో ఆఫీసర్స్ కి కూడా సిస్టమ్ లో కనిపించే అవకాశాలు ఉంటాయి, కానీ దీంట్లో ఆ రిజిస్ట్రేషన్ సిబ్బంది వాటం కూడా ఏదైనా ఉంది అనుకోవచ్చా? వాళ్ళకి గీతాలక్ష్మికి ఏదైనా లింక్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉండొచ్చు, ఎందుకంటే చాలా స్థల వివాదాలు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తెలియకుండా ఎవరైతే కొన్న వ్యక్తికి తెలియకుండా వాళ్ళు అంటే వివిధ రకాల ఇది చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ లీగల్ ఒపీనియన్ అనేది జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారా లేదా అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక స్థలము కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అది 100 గజాలు కానీ 500 కానీ ఎకరాల్లో ఉండాలి అని ఖచ్చితంగా ఆ స్థలం పైన కేసులు ఉన్నాయా, రుణం పొందారా, లేకంటే లోన్లు తీసుకున్నారా, లేదంటే ఏదైనా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా అప్పు తీసుకొని వాళ్ళు స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారా, మరి ఇటువంటి విషయాలు ఎందుకు తెలుసుకోవాలనేది కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ద్వారా కూడా అదొక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. కోర్టు ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా అడుగుతుంది, ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా స్థలంను ఎందుకు కొన్నారు, ఎందుకు కొనాల్సి వచ్చింది, అంటే తక్కువ ధరకు వస్తుందని కొన్నారా, లేదంటే ఏదైనా వివాదం ఉంది వాళ్లకు డబ్బు అవసరం ఉండి అమ్ముతున్నారనే కోణంలో కూడా కొన్నారా అనే విషయం కూడా ఖచ్చితంగా కోర్టుకు చెప్పాల్సిన అవసరం ఉంది. నగేష్, అదే విధంగా కొన్ని బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకున్నారు, అది తనఖాలో ఉంది ఆ స్థలం అని తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఆయా బ్యాంకు యాజమాన్యాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్థలం ఏదైతే తీసుకున్నారో దాన్ని తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించిన సందర్భాలు నెలకొన్నాయి. ఒకవేళ ఈ స్థల వివాదం అనేది క్లియర్ కావాలి అని అనుకున్నట్లయితే ఆ బ్యాంకు యాజమాన్యాలకి ఎంత డబ్బు చెల్లించాలో అదంతా గీతాలక్ష్మి నుంచి వసూలు చేసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా సుంకు గీతాలక్ష్మి నుంచి ఖచ్చితంగా వసూలు చేయాలి, ఎందుకంటే ఆ స్థలం మీద 651 గజాల స్థలం ప్రస్తుతం మార్కెట్ ప్రకారం 24 కోట్లు ఉంది. అది 1996 లో ఆమె అప్పుడు బ్యాంకుల నుంచి వివిధ రకాల అవసరాలు ఉన్నాయని చెప్పి లోన్లు తీసుకుంది, అంటే 96 అంటే సుమారుగా 30 ఏండ్లు దాదాపు కావస్తుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల్లో తీసుకుంటే ఎక్కువ మొత్తం అంటే ఆ రుణానికి వడ్డీలు కలిపి ఎన్ని కోట్ల రూపాయలు రుణం అయిందనేది కూడా ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు ఆ స్థలాన్ని తాకట్టు పెట్టారు కాబట్టి వాళ్ళు ఆ బ్యాంకులకి అధికారం ఉంటుంది, ఎందుకంటే ఆ స్థలం పైన ఎవరు కొన్నా కూడా ఆ స్థలం దగ్గరికి బ్యాంకు వాళ్ళు రానివ్వరు, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు మా దగ్గర రుణం పొందారు కాబట్టి సుంకు గీతాలక్ష్మి ఈ రుణము చెల్లించిన తర్వాతనే ఆ స్థలాన్ని మీకు ఇచ్చేస్తామంటారు. ప్రస్తుతం ఆ పేపర్లు కూడా బ్యాంకులో ఉండి ఉంటాయి, మరి ఆ బ్యాంకులో ఉన్న పేపర్లను సుంకు గీత తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి మరి ఫోర్జరీ పేపర్లా లేకుంటే మరి బ్యాంకు వాళ్ళకు ఇచ్చిన పేపర్లు కూడా నకిలీ పేపర్లా, మరి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లు తేలాల్సిన అవసరం ఉంది. మరి ఒక దగ్గర రుణం పొందిన తర్వాత ఆల్రెడీ బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యి ఆ పేపర్లు ఉంటాయి, మరి ఆ పేపర్లు బ్యాంకులో ఉన్నా కూడా సుంకు గీత మరి బయట ఏ పేపర్లు తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ కు రిజిస్ట్రేషన్ చేసిందనే అంశం ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బ్యాంకు వాళ్ళ దగ్గర రుణం పొందారు కాబట్టి ఆ ల్యాండ్ పైన బ్యాంకుకే పూర్తి అధికారాలు ఉంటాయి. ఆ రుణం ఏదైతే చెల్లించిన తర్వాతనే మళ్ళీ ల్యాండ్ విడుదల కాబడుతుంది, అక్కడ నుంచి ఎన్ఓసీ తీసుకున్న తర్వాతనే జూనియర్ ఎన్టీఆర్ చెందుతుంది. కానీ ఇక్కడ మోసం అనేది క్లియర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే బ్యాంకులో ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ను 2003 రిజిస్ట్రేషన్ చేయడం అనేది క్లియర్ గా ఇందులో మనకు మోసం అనేది కనిపిస్తుంది. మరి సుంకు గీత లక్ష్మి మోసానికి పాల్పడి జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ల్యాండ్ విక్రయించిందనేది మనకు అర్థమవుతుంది.